हाई एव्रीवन नेनु पनीर पराठा एला चेयालो चूपिस्तानु पनीर पराठा कावाल्सिन पदार्थालु चूद्दाम 150 ग्रामुल गोधुम पिंडि होम मेड पनीर 25 टू 30 ग्राम्स ग्रेटेड क्यारेट कोत्तिमीर चीज ग्रेटेड आनियन ग्रेटेड चिल्ली गरम मसाला कोंचेम आमचूर ఒక స్పూన్ ఇప్పుడు మనం పనీర్ పరాటా ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని ఈ గోధుమ పిండిని ఇందులో పోసేసుకుందామండి దీనిలో ఒక చిటికెడు ఉప్పు కొంచెం ఆయిల్ వేసేసుకుందామండి బాగా కలుపుకొని డోయ్ ఇలా వచ్చేదాకా చేసుకుందామండి దీన్ని ఒక 20 టు 30 నిమిషస్ మూత పెట్టి పక్కన ఉంచుదాం ఆ మూత పెట్టి పక్కన ఉంచేద్దాం ఇప్పుడు మనం పన్నీర్ ని తురిమేసుకుందామండి ఇలా ఇప్పుడు ఆనియన్ ముక్కలు వేసేసుకుందామండి పెట్టమను చిల్లీ వేసేస్తున్నాను కొత్తిమీర కూడా వేసేసుకుందాం దీంట్లోనే చీజ్ కూడా వేసేస్తున్నాను ఆమ్చూర్ పౌడర్ గరం మసాలా టేస్ట్కి సరిపడా salt వేసుకోవాలండి ఇవన్నీ కలిపి ఇలా మిక్స్ చేసుకుందాం దీన్ని పక్కన పెట్టేసుకుందామండి ఇది 20 నిమిషస్ అయిపోయిందండి మనం మంచిగా డో మంచిగా తయారైంది దీన్ని వీటిని ఈక్వల్ సైజ్ లో ఇలా ఉండలు కట్టుకొని పెట్టేసుకుందాం ఇలా చేసుకున్న ఉండల్ని మనం రోటీలా చేసేసుకుందాం కొంచెం గోధుమ పిండి అద్దుతూ ఇలా పూరి సైజ్ చేసుకోవాలి మనమేది పక్కన పెట్టుకున్న పనీర్ మిక్స్ ఉంది కదండి దీన్ని ఇందులో పెట్టేసుకొని ఇలా చేసుకొని ఈ ఎక్స్ట్రా అన్న తీసేద్దాం అన్నిటిని ఇలా చేసుకుందామండి ఇలా అన్ని చేసి పెట్టేసుకున్నామండి ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా తీసుకొని పరాటా చేద్దాం నెమ్మదిగా చేయాలండి కొంచెం ఇలా చేయితో ఒత్తుకొని తర్వాత మనం స్టవ్ వెలిగించి తవా పెట్టుకొని ఇప్పుడు ఒక్కొక్కటి వేడెక్కాక ఒక్కొక్కటిగా నెయ్యి వేసి కాల్చుకుందామండి ఇలా దీని మీద నెయ్యి రాసేసుకుందామండి మంచిగా ఇలా తిప్పి వేసుకొని మళ్ళీ ఇటు వైపు కూడా నెయ్యి రాసేసుకుందాం పరాటా రెడీ అయ్యిందండి తీసి పక్కన పెట్టుకొని ఇలా అన్నిటిని కాల్చుకుందాం పనీర్ పరాటా అయిపోయిందండి తినడానికి రెడీగా ఉంది ఇది ఇంట్లోకి మనం రైతా లాగా చేసుకొని పెరుగు కొంచెం క్యారెట్ తురుము కొంచెం ఉల్లి తురుము దాంట్లోనే కొంచెం కొత్తిమీర ఆకు తర్వాత కొంచెం పుదీనా అలా వేసేసుకొని ఈ పరాటాలకి తీసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి